హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఉదయం ముందుకొచ్చి, అమ్మ మీరంతా దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అడిగాడు. నీకు అర్థం కాదన్నయ్యా, నీకేం అర్థం కాదు అని అభి బాధగా అనింది. ఉదయ్కి అర్థం కాక అభి వైపు అలానే చూసి, అర్థం కాలేదురా అని బ్లాంక్గా అన్నాడు. అన్నయ్య, ఏమైనా ఒక ఆడదాని కష్టం అర్థం చేసుకోవాలంటే మరో ఆడదై ఉండాలి. భర్త, పిల్లలు, తండ్రి, ఏ మగాళ్ళు అర్థం చేసుకోలేరు. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. నేను కల్లారా చూశానన్నయ్య, తట్టుకోలేకపోయాను. ఆయనంటే నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో పరమ అసహ్యం. ఎందుకంటే ఆయనకి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి అని అభి కళ్ళల్లో వాటర్ వచ్చేస్తుంటే తుడుచుకొని కోపంగా చెప్పింది. ఆ మాటతో రాజీకి మాత్రం ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగక బయటకు పరిగెత్తాయి. ఉదయ్ అయితే షాక్లో ఉండిపోయి, ఏం మాట్లాడుతున్నావు అభి నువ్వు అని అన్నాడు. నిజం నిజం మాత్రమే మాట్లాడుతున్నానన్నయ్య. డాడీ కేవలం ఇంట్లో వాళ్ళు చెప్పినందుకు అమ్మని పెళ్లి చేసుకొని ఆయన ఇష్టపడి మరెవరినో పెళ్లి చేసుకున్నాడు. నిజానికి అమ్మ మొదటి భార్యనో రెండో భార్యనో కూడా క్లారిటీ లేదు. మనం సక్రమంగా పుట్టామో లేక ఎవరినో పెళ్లి చేసుకొని అమ్మని బలవంతంగా ఉంచుకుంటే పుట్టామో అర్థం కావట్లేదు. ఇవన్నీ మీకు తెలియవన్నయ్య, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఇంట్లో అన్నీ వండి పెడుతుంది కాబట్టి తృప్తిగా తిని బయటకు వెళ్ళిపోతున్నారు. వచ్చాక అలిసిపోయి ప్రశాంతంగా మీ రూమ్లో మీరు తలుపులు వేసుకొని పడుకుంటున్నారు. 24 గంటలు మన మధ్యనే తిరుగుతూ పెదవుల మీద నవ్వు పెట్టుకున్న అమ్మని మాత్రం అర్థం చేసుకోలేకపోయావు. ఏ రోజైనా అమ్మ తినిందా లేదా అడిగావా? ఓ రోజు బయటికి తీసుకువెళ్తానని అన్నావా? పోనీ ఎప్పుడైనా ఈ వంట బాగుందనో చాలా బాగా చేశావనో చెప్పావా అని అభి ఉండబట్టలేక అడిగింది. అభి అడిగిన ప్రశ్న అతన బాధ్యతలు అవన్నీ, కానీ అవేవీ చేయలేదు. కానీ కారణం నిర్లక్ష్యం కాదు, నలుగురికి వండి పెట్టే మంచి మనసున్న అమ్మ ఎప్పుడు బాగుంటుంది అన్న ఓ నమ్మకం. ఏ రోజు తల్లిదండ్రులు గొడవ పడినట్టు కంటికి కనిపించకపోతే అన్యోన్యంగా ఉన్నారేమో అనుకుని పొరపాటు పడ్డాడు. అంతే తప్ప నిర్లక్ష్యం కానే కాదు. అనుకోవచ్చు, ఇవన్నీ నువ్వు చేసావా అభి అని. అవును, నేను చెయ్యలేదన్నయ్యా. ఎందుకు చేయాలి? నేను నాకు నచ్చినట్టు ఉండాలి అనుకున్నాను, కానీ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, నా జీవితం నాకు నచ్చినట్టుగా ఉండట్లేదన్న బాధతో లోన్లీగా ఉండడం మొదలుపెట్టాను. ఇప్పుడు కాదన్నయ్యా, 5 ఏళ్ల క్రితం నాన్నని ఓ షాపింగ్ మాల్లో చూశాను. తన భార్య పిల్లలతో ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా అన్నయ్యా? మన జీవితంలో ఒక్కరోజు కూడా మన నాన్న మనతో అలా మాట్లాడింది లేదు, అలా బయటకు తీసుకెళ్ళింది లేదు. మొదటిసారి ఆయన మొహంలో ఒక సంతోషకరమైన నవ్వుని చూశాను. కానీ ఆ నవ్వు మా అమ్మ గురించి కాదు అని గుర్తురాగానే ఎవరో చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. బాధ, కోపం, ఇన్నాళ్ళు అమ్మ ఎదురు తిరిగి అడగట్లేదు అన్న అసహనం అన్నీ పెరిగిపోయాయి. కానీ ఇవేవి బయటకు చూపించలేను. గుండెల్లోనే అగ్నిగోళంలా మోస్తూ కేవలం నా గదికి పరిమితమయ్యాను. కానీ ఇప్పుడు ఆయన కేవలం మన ముగ్గురిని కాకుండా మన కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. చాలామంది జీవితాల్లో కష్టాన్ని పెట్టాడన్నయ్య. ఓ మనిషి పోతూ ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకుంటారు? తను ఉన్నా లేకపోయినా తన కుటుంబానికి ఎప్పటికీ ఆసరాగా ఉండాలని. అలాంటి చచ్చిన వాళ్ళ మీద డబ్బును కూడా ఏరుకునే రకమన్నయ్య ఆయన. అలాంటి వాడికి నేను పుట్టాను అంటే నాకు పరమ అసహ్యంగా ఉంది. ఈసారి కనిపిస్తే పళ్ళు రాలగొట్టి, ఎందుకురా నీకు ఇలాంటి బ్రతుకు, ఎందులో అయినా దూకి చావు అని చెప్పాలనిపిస్తుంది. అమ్మ మెడలో 3 ముళ్ళున్నాయనుకుంటున్నావేమో, అది ఒక ఉరితాడు. అమ్మని చూసిన ప్రతిసారి నాకు అమ్మ మెడలో ఉరితాడులానే కనిపిస్తుంది. నవ్వుతూ ఉంటుంది కదా 24 గంటలు, ఆ నవ్వు వెనుక ఉప్పు నీటి సరస్సు కనిపిస్తోంది అని అభి ఏడుపుని కాస్త కూడా కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ సీరియస్గా అడిగింది. అలేఖ్యా దగ్గరికి వెళ్ళి అభి అని తన చేయి పట్టుకొని, ప్లీజ్ కంట్రోల్ అని నెమ్మదిగా చెప్పింది. అభి అలేఖ్యాని టైట్గా హగ్ చేసుకొని ఏడుస్తూ, నీకు మా ఫ్యామిలీ తగదు అలేఖ్యా, అస్సలు తగదు. అలా కాకుండా నువ్వు మా ఇంట్లోకి వస్తే నువ్వు అదృష్టవంతురాలు కాదు, మేము అదృష్టవంతులం. ఎందుకంటే మా ఫ్యామిలీ మంచిదో కాదో నాకే తెలియడం లేదు. ఇలాంటి కుటుంబంలోకి నువ్వు కోడలుగా వస్తే, అన్నీ తెలిసి వస్తే ఖచ్చితంగా మేము అదృష్టవంతులం అవుతాం అని అభి అనింది. మీనాక్షికి అభి ఉద్దేశంలో అలేఖ్యాని ఉదయ్కి ఇవ్వాలి అనుకుంటుందని అర్థమైంది, కానీ ప్రేమించుకుంటున్నారని అర్థం కాలేదు. అభి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో కేవలం ఎమోషన్స్ని బయటికి చూపించరు అంతేకాని యాక్చువల్గా అందరూ ఎమోషనల్ ఫూల్స్. మాట్లాడితే ఇదిగో నీలా ఏడుస్తారు. అంత మంచి మనసు ఉన్నవాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నాకు ఉదయ్ కారణంగా అదృష్టం వస్తుంది, అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
ఉదయ్ని 2 ఏళ్ల క్రితం నేను కలిసి ప్రేమించినప్పుడు తను కూడా చాలా మంచివాడని తెలిసి మురిసిపోయాను. అప్పుడు నాకు కుటుంబం గురించి ఏం తెలియదు కదా. మెల్లగా తెలుసుకోవడం మొదలుపెట్టాక ఏంటబ్బా చాలా వెరైటీగా ఉంది ఈ ఫ్యామిలీ అనుకున్నాను. కానీ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఇది ది బెస్ట్ ఫ్యామిలీ అని. తులసివనంలో గంజాయి మొక్కలా మీ నాన్న పెరిగారు. పెరిగి అవతల పడేస్తే ఈ తులసివనం చాలా గొప్పది. పూజలకి పనికొస్తుంది, ఆరోగ్యానికి కూడా పనికొస్తుంది. అలాంటి కుటుంబం ఇది అని అలేఖ్య చెప్పింది. మహేంద్రకి, మీనాక్షికి, మోహన్కి అలేఖ్య, ఉదయ్ ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నారని అర్థమైంది. కానీ అప్పటి సిచ్యువేషన్ వేరు. ఎవరూ ఏం మాట్లాడలేక జస్ట్ వింటూ మౌనంగా ఉండిపోయారు. అభి ఎందుకో తన కన్నీళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. కాస్త చిన్న వయసులోనే బయట తండ్రి అంత సంతోషంగా మరో కుటుంబంతో కనిపించడమో లేక ప్రేమించిన మురారి కాదనడమో ఇంట్లో తనకి నచ్చినట్టుగా ఉండనివ్వకపోవడమో తెలియదు. కానీ మొదటి నుండి బోలెడన్ని ఇన్సెక్యూరిటీస్తో లోన్లీగా ఉన్న అభికి ఈరోజు ఒక్కసారిగా బర్స్ట్ అవుట్ అవ్వడంతో కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తూ ఉన్నాయి. అభి, నువ్వు ముందు ఇక్కడ నుండి పదా అని అలేఖ్య తీసుకొని వెళ్తుంటే చందు కూడా వెనకే వెళ్ళింది. ఉదయ్ రాజీ దగ్గరికి వచ్చి మోకాళ్ల మీద కూర్చొని తన 2 చేతుల్ని టైట్గా పట్టుకొని, ఎందుకమ్మా ఇక్కడున్నావు? అప్పుడే నీ దారి నువ్వు చూసుకొని ఉంటే ఇప్పటికి చాలా హ్యాపీగా ఉండేదానివి కదా అని అన్నాడు. నేనిప్పుడు సంతోషంగా లేనని నీకెవరు చెప్పారు? ముందు నువ్వు పుట్టావు, బోలెడంత సంతోషం వచ్చింది. తర్వాత అభి, ఇంకా సంతోషం వచ్చింది. ఇంట్లో అందరూ నాతో చాలా బాగా మాట్లాడతారు. నా పని నేను చేసుకుంటూ ఉన్న ప్రతి విషయంలో మీనాక్షి నా దగ్గరికి వచ్చి నా అభిప్రాయం అడుగుతుంది. ఇకపోతే బావగారు నన్ను ఓ చెల్లెల్లా చూస్తారు. ఇక అనంత్, మురారి కూడా నా పిల్లల్లాగే. అలాంటప్పుడు ఇంత మంచి ప్రపంచం వదిలేసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఇంట్లో అందరూ మంచివాళ్ళు నాన్న. మీ నాన్న గురించి నేను ఏమీ మాట్లాడను. అది ఆయన జీవితం. ఆయన ఎలా ఏర్పరచుకోవాలనుకున్నారో అలానే ఏర్పరచుకున్నారు. అందుకు నేను బలిపశువుగా దొరికాను. నేను కాకపోతే నా స్థానంలో ఇంకొకరు. పోనీలే, ఒకరి లైఫ్ కాపాడిన దాన్ని అయినందుకు సంతోషంగా ఉంది అని రాజీ అనింది. ఇలా ఎలా ఉండగలవమ్మా అని తన ఒడిలో తలపెట్టి, ఐ లవ్ యూ సో మచ్ అమ్మా. ఇంతవరకు నేను ఈ మాట ఎవరికీ చెప్పలేదు. ప్రామిస్, అలేఖ్య కూడా చెప్పలేదు. పెళ్లి చేసుకుంటావా అని మాత్రమే అడిగాను. కానీ ఇప్పుడు నీకు చెప్పాలనిపిస్తోంది, నువ్వు వర్తబుల్ కూడా అని అన్నాడు. రాజీ కూడా ఉదయ్ తల మీద ముద్దు పెట్టి, నాకు ఇక మంచి రోజులు వచ్చాయి నాన్న. నిజం చెప్తున్నాను, చాలా మంచి రోజులు రాబోతున్నాయి. చక్కగా మీ పెళ్ళిళ్ళు చేసి మీకు పిల్లలు పుడితే వాళ్ళతో గడపడమే నాకు కావాలి. అదే రాబోయే రోజుల్లో నాకు వచ్చే అదృష్టం. ఏం ఆలోచించకు, మనల్ని కాదనుకున్న వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టకూడదు. ఈ విషయం నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అని రాజీ ప్రేమగా ఉదయ్ తల నిమురుతూ చెప్పింది. అమ్మా రాజీ, మనం ఇక్కడ నుండి బయటపడితే మంచిదనుకుంటా అని మహేంద్ర అన్నాడు. వద్దు బావా, ఇక్కడే ఉందాం. ఎవరు వచ్చినా తేల్చుకుందాం. నేనెవరినీ మోసం చేయలేదు, చేయాలని కూడా అనుకోలేదు. నేనిది ఒక మంచి పర్పస్ మీద పెట్టాను. అలాంటిది ఒకరు చేసిన తప్పుకి మనం ఎందుకు శిక్ష అనుభవించాలి? నిజంగా మోసపోయిన వాళ్ళు వస్తే కనుక కూర్చోబెట్టి పరిస్థితి చెప్పి ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను. అంతేకాని తప్పించుకుని పారిపోతే తప్పు చేసిన వాడిని అయిపోతాను కదా అని మోహన్ అన్నాడు. మహేంద్ర కూడా అది కూడా నిజమే అనిపించి, సరే బావా ఏదైతే అది తేల్చుకుందాం అని అన్నాడు. లింక్ పట్టుకొని చేరుకున్న అనంత్, సత్య ఆ ఇల్లు చూసి ఇద్దరూ నోరు తెరిచేశారు. కథల్లో సినిమాల్లో చూపించే ఒక అద్భుతమైన అద్దాల మెడల మిలమిలా మెరిసిపోతోంది. పట్టపగలే ఇలా ఉంటే చీకటి పడితే దాని వైభోగం ఇంకెలా ఉంటుందో ఊహించలేకపోయారు. చూసావా సత్య, సంపాదించింది మొత్తం ఉంచుకున్న దానికి పెట్టి ఒక ప్యాలెస్లో కూర్చోబెట్టాడు. రాణిలా బతకాల్సిన పిన్నీనేమో వంటింటి కుందేలుగా పరిమితం చేశాడు. నాకైతే ఎదురుగా ఇప్పుడు కనిపిస్తే పళ్ళు రాళ్ళ కొట్టాలనిపిస్తుంది అని అనంత్ తన కోపాన్ని అణుచుకుంటూ చెప్పాడు. అన్నయ్య, ఇంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి మనం వెళ్ళగలమా? ఇంటి బయట 2 వాచ్మెన్లు ఎలా కుదురుతుందంటావు? అసలంత డబ్బులు పట్టుకొని పారిపోయిన వాడు ఇంట్లో ఉంటాడా? నాకు డౌటే అని సత్య అనింది. మరి ఏం చేద్దాంరా అని అనంత్ అనడంతో, అన్నయ్య మనం కాస్త దూరంగా వెళ్ళి నిలబడదాం. ఇంట్లో నుండి ఖచ్చితంగా ఎవరో ఒకరు బయటకు వస్తారుగా. వచ్చినప్పుడు వాళ్ళని ఫాలో చేస్తే మనకి ఏదైనా క్లూ దొరకొచ్చు.
మనం ఇప్పుడు తొందరపడకూడదు, విషయం చాలా పెద్దది. అలాంటప్పుడు ఆచితూచి అడిగేసి ఒక గంట లేటైనా సరే దొంగని పట్టుకోవడం ఇంపార్టెంట్. పొరపాటు చేస్తే తప్పించుకునే అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్పింది. సరే పద అని ఇద్దరూ అక్కడి నుండి కారు చూసినా గుర్తుపట్టకుండా ఉండేలా కొంచెం దూరంగా వెళ్ళి నిలబడి ఆ ఇంటికేసి చూస్తూ ఉన్నారు. అప్పటికే టైం మిట్ట మధ్యాహ్నం 12 గంటలైంది. చూస్తూ ఉండగానే ఇంట్లో నుండి ఒక కారు బయటికి రావడంతో అన్నయ్య ఎవరో వచ్చారు పద పద అని సత్య తొందర పెట్టడంతో అప్పటికే కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు. ఫాలో చేస్తూ ఉండగా సత్య ఆ కార్ని బాగా గమనించి ఆలోచిస్తూ ఉంది. సత్య, అంత పెద్ద ఇంట్లో నుండి నార్మల్ కార్ బయటకు వచ్చిందేంటి? నేనైతే 1 కోటి రూపాయల్లో అయినా ఎక్స్పెక్ట్ చేశా, ఇది జస్ట్ 10 లక్షలు మాత్రమే అని అన్నాడు. ఈ కార్ నేను ఎక్కడో చూశాను అన్నయ్య, కానీ ఎక్కడా? ఎక్కడబ్బా? సత్య ఆలోచించు, ఎక్కడా అని తనకు తానే చిరాకు పడిపోయింది. ఏమైంది సత్య అని అనంత్ అడగడంతో అన్నయ్య నాకు ఆ కార్ బాగా తెలుసు కానీ గుర్తు రావట్లేదు. దేవుడా, మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటుంది, ఎడమ చేతితో వస్తువు ఎక్కడైనా పెడితే మర్చిపోతావే, బాగా వెతకవే, లేదంటే ఆ చేత్తో పెట్టడం మానేయని అంటూ ఉంటుంది. అలానే ఇప్పుడు నేను కూడా ఆ కార్ బాగా తెలుసు కానీ మర్చిపోతున్నా, అర్థం కావట్లేదు, పిచ్చి పట్టేస్తుంది. దేవుడా అని తనకు తానే చేతులు నలిపేసుకుంటూ పరీక్షగా కారు వైపు చూసి అన్నయ్య కాస్త ముందుకు పోనివ్వవా అని అనింది. అలా వెళ్తే ఎలా, ఒకవేళ కారులో బాబాయ్ ఉంటే ఏం చేద్దాం అని అన్నాడు. కరెక్టే కదా, అయినా డబ్బులు దొబ్బేసిన వాడు కారులో ఎందుకు తిరుగుతాడన్నయ్య, నువ్వు పోనివ్వు అని సత్య అనడంతో కారు కాస్త స్పీడప్ చేసి కొంచెం ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఓకేనా అని అన్నాడు. సత్య బాగా గమనించి సైడ్ నుండి ఒక చెవి మాత్రమే కనిపిస్తూ ఉండడంతో దేవుడా అని తన మట్టి బుర్రని 10 సార్లు తట్టుకొని ఊరిని వీడా అని ఆశ్చర్యంగా అనింది. ఎవరు సత్య అని అనంత్ ఆతృతగా అడిగాడు. అన్నయ్య, ఇప్పుడు కనుక నాకు బాబాయ్ కనిపిస్తే ఏ కాలుక కాలు ఏ కీలుక కీలు విరిచేస్తాను, ఆ నా కొడుకు అని మిగిలింది మింగేసి తనకు తాను కంట్రోల్ చేసుకొని ఆ డిప్పంగాడు ముందు యవతినో పెళ్లి చేసుకొని కాపురం చేశాడు, తర్వాతనే రాజీయమ్మను చేసుకున్నాడు, అవసరం కోసం శరీరాన్ని వాడుకున్నాడు, చెత్త నా కొడుకు అని సత్య విపరీతంగా అరిచేసింది. ఏంటి సత్య నువ్వు మాట్లాడేది అని అనంత్ అనడంతో అన్నయ్య వాడు ఓ గాడ్ అని వెంటనే మాట్లాడడం ఆపి తన సీటులో వెనక్కి వాలి ఛీ అని అరిచింది. అయ్యో సత్య, అలా చెప్తే ఎలా, టెన్షన్ పెట్టేస్తున్నావు, అసలు వాడెవరు, ఇప్పుడు ఎందుకు అంతలా ఛీ అనుకున్నావు అని అనంత్ అడిగాడు. అన్నయ్య, వాడు సృజన్, కాలేజ్లో నా కొలీగ్, కన్నయ్య కూడా తెలుసు, వాడికి నేనంటే చాలా ఇష్టం, ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ నాకు ప్రపోజ్ చేశాడు, పిచ్చి కుక్కలో నా వెంట తిరిగాడు, ఇప్పుడు దరిద్రం ఏంటంటే వీడు నాకు అన్నయ్య అవుతాడు అని సత్య అనింది. అంత కష్టంలో కూడా అనంత్కి ఒక క్షణం నవ్వొచ్చి బలవంతంగా ఆపుకున్నాడు. అన్నయ్య, వీడు ఉదయ్ అన్నయ్య కన్నా పెద్దోడే, అంటే బాబాయ్ ఆల్రెడీ ఎవరినో లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కన్నట్లున్నాడు, తర్వాతనే రాజీయమ్మ జీవితంలోకి అడుగు పెట్టాడు. చూడన్నయ్య, తెలిసి తెలిసి ఎలా చేశాడో, ఎంత దారుణం. ఈ విషయం అమ్మకి తెలిస్తే గుండె పగిలిపోతుంది. ఒక ఆడది ఏదైనా భరిస్తుంది కానీ తన భర్త తనకు సొంతం కాదు, మరొకరు సొంతమని తెలిస్తే అది భరించలేదు. ఇక వీడికి అమ్మ లైఫ్లో ఉండే అర్హత లేదు, అస్సలు లేదు. అందరూ జూదమాడుతున్నాడు, పేవస్గా తిరుగుతున్నాడు అని అనుకున్నారు, కానీ సంపాదించింది మాత్రం ఇక్కడ తగలబెడుతున్నాడని ఒక్కరు కూడా ఊహించలేకపోయారు. భార్యా బిడ్డలకి 1 రూపాయి పెట్టడం కూడా ఇష్టం లేక అలా తిరుగుతున్నట్టు నాటకాలు ఆడాడు. ఆఖరిగా ఆఫీస్కి టెండర్ పెట్టాడు, జనాలని ఫూల్స్ చేశాడు. ఇక నాకు ఏ సెంటిమెంట్స్ లేవన్నయ్య, ఆఖరి నిమిషంలో అయినా ఒకవేళ నాకు అమ్మ అభి ఉదయ్ అన్నయ్య గుర్తొచ్చి వాళ్ళేమో, కానీ ఇప్పుడు చెప్తున్నాను, వాడికి మటుకు చుక్కలు చూపించకపోతే నా పేరు సత్యనే కాదు అని సత్య చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏం చేద్దాం సత్య అని అనంత్ అడగడంతో ఇక ఫాలో చేయాల్సిన అవసరం లేదన్నయ్య, నువ్వు కార్ ఆపేసాయి అని సత్య చెప్పింది. అనంత్ కార్ ఆపి నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. 1 నిమిషం అన్నయ్య అని తన ఫోన్ తీసి సృజన్ నెంబర్కి కాల్ చేసింది. సృజన్ 2 రింగులకి లిఫ్ట్ చేసి హాయ్ సత్య అని అన్నాడు. హాయ్ సృజన్, ఎక్కడా అని అడిగింది. నువ్వు కాలేజ్ మానేస్తున్నావంట కదా, అది మురారి స్టాఫ్తో చెప్తుంటే విన్నాను, ఎందుకు సత్య అని సృజన్ అడిగాడు. బోలడన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
కానీ షేర్ చేసుకోవడానికి ఒక్కరు కూడా లేరు అని సత్య దిగులుగా అనింది. అదేంటి, నాకు చెప్పొచ్చు కదా, నేను వింటాను అని సృజన్ అన్నాడు. సత్యకి బీపీ పెరుగుతున్నా తనను తాను పూర్తిగా కంట్రోల్ చేసుకొని, రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ, ఎప్పుడు కలుద్దాం, నా గుండెల్లో బరువంతా దింపుకుంటే కానీ నేను మనశ్శాంతిగా ఉండేలా లేను అని సత్య అడిగింది. నీ ఇష్టం, ఎప్పుడైనా కలుద్దాం, నాకే ప్రాబ్లం లేదు, నేను ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు అని సృజన్ అన్నాడు. అయితే నేను నీకు అడ్రస్ పంపిస్తాను, అక్కడికి వస్తావా, ఎక్కువ టైం తీసుకోనులే, నీ టైం వేస్ట్ చేయడం నాకు పెద్దగా ఇష్టం లేదు అని సత్య మరింత బేలగా అనింది. అయ్యో సత్య, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా, నా టైం పూర్తిగా కావాలన్నా నీకు ఇవ్వగలను బట్ అని రాగం తీసి, ఓకే ముందైతే నాకు మెసేజ్ చేయి అని అన్నాడు. అలాగే సృజన్, బాయ్ అని సత్య కాల్ కట్ చేసి ఫోన్ని పైకి ఎత్తి, వాడి మీద కోపంతో నా ఫోన్ నేను పొగలు కొట్టుకోవాలా అని పక్కన పెట్టి, అన్నయ్య ఏదో ఒక అడ్రస్ చెప్పు ఆ చెత్తన కొడుకుని కలవడానికి అని అనింది. సత్య, అసలు ఏం చేస్తున్నావు, ఇప్పుడు వాడిని ఎందుకు కలుస్తా అంటున్నావు, వాడి మాటలు విన్నాను కదా, వాడు నిన్ను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, పెళ్ళయింది అన్న కామన్ సెన్స్ కూడా లేదు విధవకి అని అన్నాడు. పర్లేదన్నయ్య, నాకు కావాల్సింది కూడా అదే, ఇప్పుడు ఆట మొదలైంది, ఎలా ఆడిస్తానంటే బాబాయ్కి చుక్కలు కనిపించాలి, అయినా వీడేమంత పతిత్తు కాదులే, వీడికి నేనంటే మొదటి నుండి ఇష్టమే, కన్నయ్య పెళ్ళికి ముందే వీడిని బాగా గమనించి నాకు జాగ్రత్తలు చెప్పాడు బట్ మాటలు బట్టి అది కన్ఫర్మ్ అయింది అని సత్య అనింది. అనంత్ తనకు తెలిసిన ఒక అడ్రస్ చెప్పడంతో వెంటనే సత్య ఆ అడ్రస్ని సృజన్కి పంపించి, పదన్నయ్య పోదాం అని అనింది. ఇద్దరూ కలిసి ఆ అడ్రస్కి చేరుకున్నారు. అన్నయ్య నువ్విక్కడే ఉండు, వాడితో గట్టిగా 10 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను, ముఖ్యమైన విషయం ఏంటంటే కన్నయ్య ఎక్కడున్నాడో కనుక్కోవా ప్లీజ్, ఒక్కసారి మనం వెళ్దాం, నాకు చూస్తే కానీ మనశ్శాంతి ఉండేలా లేదు, ఇంకొకటి తనకి కూడా మనం కనిపిస్తే ధైర్యంగా ఉంటుంది కదా అని అనింది. అలాగేరా, నేను కనుక్కుంటాను నువ్వెళ్ళు అని అనంత్ అన్నాడు. నీకు కాల్ చేస్తున్నా అన్నయ్య, లిఫ్ట్ చే, నేను అక్కడ మాట్లాడేదంతా విను అని చెప్పి సత్య అనంత్కి కాల్ చేసి లిఫ్ట్ చేశాక వెళ్ళి ఒక చోట కూర్చుంది. సృజన్ అన్నట్టుగానే 5 నిమిషాల్లో అక్కడికి వచ్చి కార్ దిగి నేరుగా సత్య దగ్గరికి వెళ్ళి, హాయ్ సత్య అని అన్నాడు. హాయ్ సృజన్, కూర్చో అని సత్య అనడంతో సృజన్ ఎదురుగా కూర్చొని 2 కాఫీ ఆర్డర్ చేసి, చెప్పు ఎలా ఉన్నావు అని అడిగాడు. ఏం బాగుండడంలే, నా లైఫే స్పాయిల్ అయిపోయింది అని సత్య అనింది. ఏమైంది సత్య, నిన్నిలా డల్గా చూసింది లేదు, నేను నిన్ను చూసిన మొదటి క్షణం నుండి నిన్నటి వరకు కూడా ఒక కలర్ఫుల్ బటర్ఫ్లైలా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేదానివి, కానీ మొదటిసారి నీ ఫేస్లో డల్నెస్ కనిపిస్తోంది అని సృజన్ అడిగాడు. సత్య నవ్వి, నువ్వు అర్థం చేసుకున్నట్టు అందరూ అర్థం చేసుకోవాలని లేదుగా, నా హ్యాపీనెస్ చూసి కూడా కుళ్ళుకునే వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు, ఈ లైఫ్ ఎందుకు అనిపిస్తుంది, చిరాకు వస్తోంది అని అనింది. టేబుల్ మీద ఉన్న సత్య చేయి మీద సృజన్ చేయి వేసి, ఏంటి సత్య మరి ఇంత డల్ అయిపోయావు అని ప్రేమగా అడిగాడు. సత్యకి ఒళ్ళు మండుతున్నా దాన్ని కంట్రోల్ చేసుకొని బయటికి చూపించకుండా, సృజన్ నా పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలుసు కదా, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు సృజన్ అని ఏడుపు మొహం పెట్టింది. ఏమైంది మురారి, నేను బాగా చూసుకోవడం లేదా అని సృజన్ అడిగాడు. లేదు, అస్సలు చూసుకోవడం లేదు, మురారి కనిపించేంత సాఫ్ట్ కాదు, మనిషిని టార్చర్ చేయడం ఎలానో అతడి దగ్గర నేర్చుకోవచ్చు, అందులో వాడు పిహెచ్డి చేశాడు, అన్నిటికీ మించి ఇప్పటి వరకు నన్ను భార్యలా చూసిందే లేదు, నేను ప్రపోజ్ చేశానన్న పంతంతో తాళి కట్టి నన్ను ఇంట్లో పని మనిషిని చేశాడు తెలుసా, నాది లగ్జరీ లైఫ్, అలాంటిది అన్నీ వదులుకొని ప్రేమించినందుకు ఈ తాళి కట్టి వంటింట్లో పడేశాడు, ఎంత కష్టంగా చేస్తున్నానో తెలుసా, అందుకే ఇంట్లో కాలేజ్లో కష్టపడలేక కాలేజ్ మానేశాను, అది కూడా నా డెసిషన్ కాదు, వాడిదే, ఇకపోతే నన్ను ఒక భార్యలా దగ్గర తీసుకొని ఎప్పుడు ఇదిగో నీలా ఇలా నా చెయ్యి మీద చెయ్యి వేసి ప్రేమగా మాట్లాడిందే లేదు, నన్ను ఇంతవరకు ముట్టనైనా ముట్టలేదు, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అర్థం కావడం లేదు అని సత్య కన్నీళ్లు పెట్టేసుకుంది. రియల్లీ బాపుగారి బొమ్మలా ఉంటావు నువ్వు, వాడు అందం ఉన్నా మనసు బాగాలేదు కదా, సో అందంగా లేనట్టే,
ఎందుకు పెళ్లి చేసుకొని నీ లైఫ్ స్పాయిల్ చేయాలి? నువ్వు చాలా మంచిదానివి సత్య, యూ డిజర్వ్ హ్యాపీనెస్ తెలుసా అని అన్నాడు. కదా, నాకు అందుకే ఆ చట్రంలో నుండి బయటకు వచ్చేయాలి అనిపిస్తుంది. ఈ తాళి తెంచి విసిరివేయాలి అనిపిస్తుంది. ఏం పాలు పోవడం లేదు. ప్లీజ్ ఒక ఫ్రెండ్లో సజెషన్ ఇస్తావా నాకు? ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అలేకియా నా ఫ్రెండ్, కానీ నన్ను సపోర్ట్ చేయట్లేదు. సర్దుకుపో అంటుంది. నా వల్ల కావడం లేదు సృజన్. నీకు చెప్పడానికి రీజన్ ఉంది. నాకు ప్రపోజ్ చేశావు, నన్ను ఇష్టపడ్డావు. నువ్వైతే నన్ను అర్థం చేసుకోగలవనిపించింది. అందుకే నా కష్టం నీకు చెప్పుకుంటున్నాను అని సత్య జాలిగా మొహం పెట్టింది. సృజన్ బాగా ఆలోచించి, నేను ఒకటి చెప్తాను చేస్తావా, నీ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది, నువ్వు చాలా హ్యాపీగా ఉండగలవు నేను చెప్పినట్టు చేస్తే అని సృజన్ అన్నాడు. తప్పకుండా, నువ్వేం చెప్పినా చేస్తాను నేను. ఇప్పుడు నమ్మగలిగే ఒకే వ్యక్తివు నువ్వు అని సత్య అనింది. సృజన్ తన మనసులో ఏదైతే చెప్పాలనుకున్నాడో అది క్లియర్ కట్గా సత్యకి చెప్పి, ఇది బెస్ట్ ఐడియా, ఏమంటావు అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి మా సృజన్ ఏం ఐడియా ఇచ్చాడో చూడాలి. ఇకపోతే సత్యమ్మ ఎలా బిహేవ్ చేసింది సృజన్తో? చాలా పగడ్బందీగా ఏదో ప్లాన్ చేస్తుంది కదా. సో ఇకపోతే ఎలా అనిపించింది అప్డేట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెద్ద సారీ చెప్పాలి. ఎందుకు అంటే మార్నింగ్ అప్డేట్ ఇవ్వనందుకు, బికాజ్ కొన్ని పనుల వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట. సో అందుకే మధ్యాహ్నం రెండు కలిపి పెద్ద అప్డేట్ ఇచ్చేస్తున్నా. సో నన్ను ఎక్స్క్యూజ్ చేసేయాలి మీరు. ఇక సాయంత్రం ఎప్పట్లా మాధు దేవాన్ష్ వస్తారు. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై గాయ్స్.